నమస్కారం ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ కోరిక మేరకు బీఎడ్లోని మెథడాలజీని కూడా టెక్స్ట్ బుక్ని ఆధారం చేసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఈ రోజు నుండి ఈ యొక్క క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం మన కంటెంట్ను ఏ విధంగా అయితే ఆదరించారో అదేవిధంగా ఈ మెథడాలజీని కూడా మీరు ఆదరిస్తారని కోరుచున్నాం ఎందుకంటే పక్కా ప్రణాళికతో డిఎస్ఎన్ దృష్టిలో పెట్టుకుని టెక్స్ట్ బుక్స్ నుండే ప్రతి అంశాన్ని కంటెంటు మెథడాలజీ కూడా రెండింటినీ కూడా దగ్గర పెట్టుకొని ప్రతి పింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఈ లెసన్ విని మీరు టెక్స్ట్ బుక్ చూసినట్లయితే యాజ్ అటీజ్గా టెక్స్ట్లో ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదే యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతి పాయింట్ కూడా టెక్స్ట్ బుక్ నుండి స్వీకరించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్ తియర్ యూట్యూబ్ అన్నారు లెసన్లో చూసినట్లయితే సాంఘిక సామాన్య శాస్త్రాల మధ్య భేదాలు దీని గురించి నేర్చుకుందాం ఈ సాంఘిక సామాన్య శాస్త్రాలు అంటే సోషలు సైన్సు ఈ రెండు శాస్త్రాలు కూడా మానవుల మధ్య సంబంధాల గురించి తెలియజేస్తూ ఉంటాయి సైన్సు సోషలు మానవుల మధ్య సంబంధాలను తెలియజేస్తూ ఉంటాయి మానవునికి పరిసరాలతో ఉన్న సంబంధాన్ని కూడా తెలియజేస్తాయి మానవునికి పరిసరాలతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తాయి అదేవిధంగా మానవ అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని కూడా వివరిస్తూ ఉంటాయి మానవునికి ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఈ అవసరాలు తీర్చుకోవడానికి చేసే కృషిని వివరిస్తాయి ఇప్పుడు పరిసరాల విజ్ఞానం ఈ పరిసరాల విజ్ఞానం ఇది ప్రాథమిక తరగతులలో ప్రాథమిక తరగతులు అంటే మనం వన్ టు ఫిఫ్త్ చూస్తూ ఉంటాం ఈ ప్రాథమిక తరగతులలో భౌగోళిక సాంఘిక సాంస్కృతిక అంశాలతో కూడుకున్నది ఈ పరిసరాల విజ్ఞానం భౌగోళిక సాంఘిక సాంస్కృతిక అంశాలతో కూడుకున్నది పరిసర విజ్ఞానం మాధ్యమిక స్థాయిలో ఈ మాధ్యమిక తరగతులలో అయితే బోధనాంశాలను సాంఘిక శాస్త్రంగా పేర్కొంటూ ఉంటారు ప్రాథమిక స్థాయిలో అయితే పరిసర విజ్ఞానం అంటున్నాం మాధ్యమిక ఉన్నత తరగతులు ఈ మాధ్యమిక ఉన్నత తరగతులలో అయితే సాంఘిక శాస్త్రం అని పేర్కోవడం జరుగుతుంది తరువాత సామాన్య శాస్త్రాలు ఈ సామాన్య శాస్త్రాలు అంటే ముఖ్యంగా మనం సైన్స్ ఈ సైన్స్లో ఇంటర్మీడియట్లో మనకు ఉన్న పార్ట్స్ ఏంటి అంటే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే ఈ యొక్క ఆన్సర్ మనకు ఈజీగా గుర్తుంటుంది ఇందులో సామాజిక విషయాలను అన్వేషించి శాస్త్రీకరిస్తుంది సామాన్య శాస్త్రం సామాజిక విషయాలన్నింటినీ కూడా అన్వేషించి శాస్త్రపరం చేస్తుంది ప్రతి విద్యార్థికి ప్రయోగాత్మక జ్ఞానాన్ని అందిస్తుంది సామాన్య శాస్త్రం అనేది ప్రతి విద్యార్థికి ప్రయోగాత్మకంగా జ్ఞానాన్ని అందిస్తుంది జంతువులు జీవులు పరిసరాలు వీటిని పరిశీలిస్తూ ఉంటుంది జంతువుల గురించి జీవుల గురించి పరిసరాల గురించి పరిశీలన చేస్తూ ఉంటుంది అదేవిధంగా ప్రయోగాత్మక పద్ధతిలో ఉంటుంది ప్రతిదీ కూడా ప్రయోగాత్మక పద్ధతిలో ఈ సామాన్య శాస్త్రం అనేది ఉంటూ ఉంటుంది భౌతిక ప్రపంచాన్ని అధ్యయనం చేస్తుంది భౌతికంగా ప్రపంచాన్ని అధ్యయనం చేస్తుంది శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటుంది ఈ శాస్త్రీయ దృక్పథం అనేది సామాన్య శాస్త్రానికి ఉంటుంది అదేవిధంగా సాంఘిక శాస్త్రానికి కూడా ఉంటుంది ప్రయోగాల ద్వారా సూచనలు ఇస్తూ ఉంటుంది తర్వాత సిద్ధాంతిక ప్రకృతి తత్వ ఆసక్తులతో సమ్మిళితమై ఉంటుంది సిద్ధాంతపరంగా ప్రకృతి తత్వ ఆసక్తులతో సమ్మిళితమై ఉంటుంది ఈ సైన్స్లో ఉన్న బోధన అంశాలేంటి అని మనం గ్రహిస్తే ఇక్కడ జీవశాస్త్రం జంతు శాస్త్రం వృక్షశాస్త్రం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం ఇందులోనే భూగోళ శాస్త్రము కూడా అందుకునే భూగోళ శాస్త్రం సంబంధించి బీఏ బ్యాక్గ్రౌండ్ వెళ్ళిన బిఎస్సి బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళిన భూగోళ శాస్త్రం సంబంధించి పీజీలో ప్రతి ఒక్కరికి కూడా ఎంఎస్సి అని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ భూగోళ శాస్త్రము సైన్స్లోని సోషల్లోని కూడా కీలకమైన పాత్ర పోషిస్తుంది ఈ బోధనాంశాలు మరొకసారి జీవశాస్త్రము జంతుశాస్త్రము వృక్షశాస్త్రము భౌతిక శాస్త్రము రసాయనిక శాస్త్రము భూగోళ శాస్త్రము తర్వాత సాంఘిక శాస్త్రం ఈ సాంఘిక శాస్త్రం సంబంధించి సమాజంలో మార్పులు వాటి వల్ల కలిగే పరిణామాలు వీటిని తెలియజేస్తూ ఉంటుంది ఈ అనేది సమాజం సొసైటీ ఈ సొసైటీలో కలిగిన మార్పుల గురించి పరిణామాల గురించి తెలియజేస్తూ ఉంటుంది సమాజానికి మానవులకి సంబంధాన్ని అధ్యయనం చేస్తూ ఉంటుంది అందుకునే చిన్న తరగతులలో కుటుంబము సమాజము అనే లెసన్స్ ఉంటూ ఉంటాయి సోషల్లో సమాజానికి మానవులకి సంబంధాలను అధ్యయనం చేస్తూ ఉంటుంది సామాజిక అంశాలు అధ్యయనం చేస్తుంది శాస్త్రీయ దృక్పథం కలిగి ఉంటుంది ఇందాక చెప్పుకున్నాం సైన్స్లోని శాస్త్రీయ దృక్పథం ఉంటుంది శ్వాసలో కూడా శాస్త్రీయ దృక్పథం ఉంటుంది తర్వాత ప్రత్యక్ష సర్వేలు ఇంటర్వ్యూల ద్వారా నిర్ధారణ జరుగుతుంది ఉదాహరణ చూసినట్లయితే జనాభా లెక్కలు ప్రత్యక్ష సర్వేలు ఇంటర్వ్యూల ద్వారా నిర్ధారణ జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఏర్పడిన ప్రభుత్వ స్థితిగతులను ప్రత్యక్ష అనుభవాలను మానవునికి తెలియజేస్తుంది పూర్వకాలం నుంచి నేటి వరకు ఉన్న స్థితిగతులు ప్రత్యక్ష అనుభవాలు ఇవన్నీ కూడా మానవునికి తెలియజేస్తుంది ఉదాహరణ చూసినట్లయితే చరిత్ర పౌరశాస్త్రం భౌగోళిక భౌతిక అంశాలను ప్రయోగాత్మకంగా నిరూపిస్తూ బోధిస్తుంది భౌగోళికంగా భౌతిక అంశాలు ప్రయోగాత్మకంగా నిరూపిస్తూ బోధిస్తుంది మనకు ఉదాహరణ చూసినట్లయితే సూర్య కేంద్ర సిద్ధాంతం ఇటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనం పేర్కోవడం జరుగుతుంది దీని పరిధి చూస్తే సాంఘిక శాస్త్ర పరిధి అన్ని సామాజిక శాస్త్రాల పరిజ్ఞానాన్ని అందిస్తుంది ఇది సాంఘిక శాస్త్రం అనేది అన్ని సామాజిక శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తుంది వ్యక్తులు పరిసరాలు సంస్థల మధ్య సంబంధాలు అధ్యయనం చేస్తూ ఉంటుంది దీని పరిధి ఎక్కడి వరకు అంటే వ్యక్తులు పరిసరాలు సంస్థలు వీటి మధ్య సంబంధాన్ని అధ్యయనం చేస్తూ ఉంటుంది అన్ని సామాజిక శాస్త్రాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని సాంఘిక శాస్త్రం అనేది అందిస్తూ ఉంటుంది సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని మనం చూస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి అనువైన ల లక్షణాలు పెంపొందించడం ప్రజాస్వామ్య ప్రభుత్వ విధానానికి అనువైన లక్షణాలు పెంపొందించడమే సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ముఖ్యమైన ఉద్దేశం పాఠశాల స్థాయిలో బాల బాలికల కోసం నిర్దేశించబడింది ఈ శాస్త్రం అనేది బాల బాలికల కోసం నిర్దేశించబడింది ప్రాథమికంగా విషయాల బోధన వీటి గురించి తోడ్పడుతూ ఉంటుంది అందుకనే ప్రాథమిక తరగతి మనం చూసినట్లయితే మన ఆహారం గురించి కానీ వస్త్రాల గురించి కానీ అదేవిధంగా నివాసాల గురించి కానీ పేర్కోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రాథమిక విషయాల బోధన కోసం తోడ్పడుతుంది సాంఘిక శాస్త్రం ఈ శాస్త్రం ఆచరణ యోగ్యమైనది అంశాలు సులభంగా సరళంగా విద్యార్థులకు తగినట్లుగా ఉంటాయి అంశాలు సులభంగా ఉంటాయి సరళంగా ఉంటాయి ఈ సాంఘిక శాస్త్రంలో అంశాలు విద్యార్థులకు తగినట్లుగా ఉంటాయి ఆచరణకు ప్రాముఖ్యత ఇస్తుంది ఈ సాంఘిక శాస్త్రం ఆచరణకు ప్రాముఖ్యత ఇస్తుంది ఇక్కడ చూసినట్లయితే మనం సంస్కృతి సాంప్రదాయాలు కట్టుబాట్లు విలువలు ఇవన్నీ కూడా సాంఘిక శాస్త్రం ద్వారానే మనం సంక్రమించడం జరుగుతూ ఉంటుంది జ్ఞానానికి సంబంధించి అభ్యసన అనుభవాలు కలిగిస్తుంది అభ్యసన అనుభవాలను కలిగిస్తుంది అన్ని శాస్త్రాలను మేళవించి సమైక్య విధానంలో విషయ జ్ఞానాన్ని అందిస్తుంది సాంఘిక శాస్త్రం అనేది అన్ని శాస్త్రాలను మేళవించి సమైక్య విధానంలో విషయ జ్ఞానాన్ని అందిస్తుంది ఉంటుంది అందుకునే ఇక్కడ మనకి యొక్క సోషల్ స్టడీస్ టెక్స్ట్ బుక్ చూసినట్లయితే అర్థశాస్త్రము పౌరశాస్త్రము భూగోళ శాస్త్రము చరిత్ర ఇవన్నీ కూడా వేరువేరుగా కాకుండా అన్నీ కలిపే మనకి మిక్స్ అయ్యి ఇంటర్నల్ రిలేషన్స్తో ఈ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి ఇందులో సాంఘిక శాస్త్రానికి సంబంధించి బోధనాంశాలు ఏంటి అన్న గమనిస్తే ఇక్కడ భౌగోళిక శాస్త్రం చరిత్ర అర్థశాస్త్రం పౌరశాస్త్రం సామాజిక శాస్త్రం పరిసరాల విజ్ఞానం మనోవైజ్ఞానిక శాస్త్రం ఇవన్నీ కూడా బోధనాంశాలు సాంఘిక శాస్త్రంలో బోధనాంశాలు ఏంటి అంటే భౌగోళిక శాస్త్రం ఇది సామాన్య శాస్త్రంలో కూడా బోధనాంశంగా ఉంది చరిత్ర అర్థశాస్త్రం పౌరశాస్త్రం సామాజిక శాస్త్రం పరిసరాల విజ్ఞానం మనోవైజ్ఞానిక శాస్త్రం ఇప్పుడు ఈ శాస్త్రాల మధ్య అంతర్ సంబంధాలు ఉండడం వల్ల సమన్వయ బోధన వల్ల మనకు సమయము ఆదా విషయ ప్రాధాన్యం పెరుగుతుంది వీటి బోధనలో సంబంధం ఉండడం వల్ల మనకు సమయము ఆదా సమయం ఆదా అవుతుంది విషయ ప్రాధాన్యం అనేది పెరుగుతుంది కాబట్టి బృంద బోధన అంతర్ సంబంధాల అంశాలతో బోధన చాలా ముఖ్యం అని చెప్పేసి యూజీసీ ఎన్సిఆర్టీ పేర్కోవడం జరిగింది బృంద బోధన అంతర్సంబంధాల అంశాలతో బోధన గురించి ఎన్సిఆర్టీ యూజీసీ పేర్కోవడం జరిగింది ఇప్పుడు సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే విద్యార్థులకు కావలసిన ముఖ్య భావనలు తెలియజేయడం సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి అంటే విద్యార్థులకు కావలసిన ముఖ్య భావనలు తెలియజేయడం నెక్స్ట్ సామాజిక శాస్త్రాలు సామాజిక శాస్త్రాలు ఈ సామాజిక శాస్త్రాలకు సంబంధించి డిగ్రీ ఆ పై స్థాయిలో వారి ప్రయోజనం కోసం ఈ యొక్క సామాజిక శాస్త్రాలను నిర్దేశించారు సామాజిక శాస్త్రాలు డిగ్రీ ఆ పై స్థాయిలో ఉన్నవారి ప్రయోజనం కోసం నిర్దేశించారు వీటిని ఇవి ఈ శాస్త్రాలు సిద్ధాంతపరమైనవి సామాజిక శాస్త్రాలు సిద్ధాంతపరమైనవి ప్రతి శాస్త్రము నియమిత పరిధి కలిగి ఉంటుంది ప్రతి శాస్త్రము కూడా నియమిత పరిధి కలిగి ఉంటుంది ఈ శాస్త్రాలు కొత్త సూత్రాలు సిద్ధాంతాలు కొనుగొంటూ ఉంటాయి ఈ యొక్క సామాజిక శాస్త్రాలు కొత్త సూత్రాలను సిద్ధాంతాలను కొనుగొంటాయి ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం విడివిడిగా బోధించడం జరుగుతుంది డిగ్రీ ఆ పై స్థాయిలలో ఏ శాస్త్రానికి ఆ శాస్త్రం విడిగా బోధించడం జరుగుతూ ఉంటుంది ఉన్నత స్థాయి విద్యకు మానవ జ్ఞానాభివృద్ధికి ఈ యొక్క సామాజిక శాస్త్రాలు అనేవి తోడ్పడుతూ ఉంటాయి ఉన్నత స్థాయిలో ఆ డిగ్రీ పై స్థాయిలో విద్యకు మానవ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి సామాజిక శాస్త్రాలు తోడ్పడుతూ ఉంటాయి అమూర్త చింతన ఎక్కువగా ఉంటుంది పరిశోధనా విశ్లేషణకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది ఈ యొక్క సామాజిక శాస్త్రం అనేది అమూర్త చింతన ఎక్కువగా ఉంటుంది పరిశోధన విశ్లేషణకు అధిక ప్రాధాన్యం అనేది ఇస్తూ ఉంటుంది ఉదాహరణ రీసెర్చ్ స్కాలర్స్ తర్వాత జ్ఞానానికి ప్రాముఖ్యం ఇస్తూ ఉంటుంది ఈ యొక్క సామాజిక శాస్త్రం అనేది జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం ఈ యొక్క వీడియో ప్రతి అంశము కూడా టెక్స్ట్ బుక్ నుండే మీకు గ్రహించి ఈ యొక్క మెథరాలజీని ఒక ఆర్డర్లో ఏర్పరిచి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ